దేవుళ్లకు డిజిటల్ ముడుపులు. ఇండియాలో దేవుడి చుట్టూ అల్లుకున్న మార్కెట్ విలువ 2 లక్షల కోట్ల రూపాయల పైమాటే. దీనిలో అత్యధిక భాగం భక్తులు దేవుడికి చెల్లించే కానుకలే. ఒక్క తిరుమల వెంకటేశ్వరుడికే 1,00,000 కోట్ల వరకు హుండీ ఆదాయం వస్తుంది. వీధి చివర ఉన్న గుడి దగ్గర నుంచి ప్రసిద్ధ దేవస్థానాల వరకు హుండీ ఆదాయం 1,00,000 కోట్లలో ఉంటుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక మార్కెట్లోనూ మొబైల్ వ్యాలెట్లు చోటు దక్కించుకుంటున్నాయి. దేవుడికి చెల్లించే కానుకలను పేటీఎం ద్వారా చెల్లించే ఏర్పాట్లు ఇందుకు ఉదాహరణ. 4-5 ఏళ్లలో డిజిటల్ డొనేషన్లు బాగా పెరుగుతాయని అంచనా. నోట్ల రద్దు పుణ్యమా అని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు బాగానే ఊపొచ్చింది. డిజిటల్ లావాదేవీలకు జనం అలవాటు పడ్డారు. చాలా చోట్ల పాల బూత్లు, కూరగాయల దుకాణాల్లోనూ పేటీఎం ఫ్రీచార్జ్ లాంటి మొబైల్ వ్యాలెట్లతో ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలతో నగదు లభ్యత బాగానే పెరగడంతో డిజిటల్ ట్రాన్సాక్షన్ల అవసరం కొంత తగ్గినా ఇప్పటికే అలవాటు పడిన వారు చాలామంది వీటిని కంటిన్యూ చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సందర్భాన్ని 2 చేతులు అందిపుచ్చుకున్న పేటీఎంతో పాటు ఫ్రీచార్జ్ వంటి మొబైల్ వ్యాలెట్లు మరో అడుగు ముందుకేశాయి. లేటెస్ట్గా గుడిలో దేవుడికి వేసే కానుకలు కూడా తమ వ్యాలెట్తో చెల్లించే సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దేశంలోని 30 దేవాలయాల్లో ఇప్పటికే పేటీఎంతో దేవుళ్లకు కానుకలు చెల్లిస్తున్నారు. ముంబైలో పేరొందిన సిద్ధివినాయక ఆలయం, ఢిల్లీలోని ఇస్కాన్ టెంపుల్, కాన్పూర్లోని బజరంగబలి మందిర్, జలంధర్లోని గాడీస్ లైట్ చర్చిల్లో పేటీఎంతో కానుకలు చెల్లించే సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ దర్గాలో కానుకలను ఫ్రీచార్జ్ ద్వారా చెల్లించే ఏర్పాటు చేశారు. కృష్ణుడి జన్మస్థానమైన బృందావన్, మధురలోని దాదాపు 700 అడుగుల ఎత్తున నిర్మించబోతున్న బృందావన్ చంద్రోదయ మందిర్లోనూ ఫ్రీచార్జ్తో దేవుడికి కానుకలు వేయొచ్చు. డిజిటల్ విప్లవాన్ని, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ల అవసరాన్ని మేము గుర్తించాం. కాబట్టి అన్ని ఈ వ్యాలెట్ ప్లాట్ఫామ్స్ ద్వారా కానుకలు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని బృందావన్ చంద్రోదయ మందిర్ వైస్ ప్రెసిడెంట్ భరత్రిషబ్ దాస చెప్పారు. కానుకలు ఈ వ్యాలెట్ల ద్వారా వేయడం కొత్తమే కానీ దేవస్థానాల్లో టెక్నాలజీ వినియోగం చాలా కాలంగానే ఉంది. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తే ఇంటికే ప్రసాదం పంపడం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లోనే స్పెషల్ దర్శనం, సేవా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించడం వంటివి టెక్నాలజీలో భాగమే.